స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట నుంచి సురేష్ నగర్ కాలనీకి వచ్చినాం. ఇక్కడ మా బ్రదర్ విలేకర్ సంతు వాళ్ళ ఇల్లు ఇది. ఇలా మమ్మీ మమ్మీ సంతన వాళ్ళ మమ్మీ వారు కాల్ చేశారు. ఇక్కడ స్నేక్ ఉంది చూద్దాం, దాని అయితే రెస్క్యూ చేస్తారు. అది బేబీ కోబ్రా లాగా కనిపిస్తుంది. సో బేబీ కోబ్రానా కాదా చూద్దాం. కొద్దిగా సహాయం చేస్తారా మేస్త్రి? రండి రండి సరే కానీ మనిషి ప్రాణం పోయి ఛాన్స్ కూడా ఉంటుంది. పాపం దీనికి తెలియదు ఎవరు కాపాడేందుకు వచ్చారు, ఎవరు చంపడానికి వచ్చారు. కావున ఇది దీనికి భయం అనిపించినప్పుడు పడగలిపి భయపడేస్తుంటుంది. నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రాకుండా. ఈ పాము పిల్ల కూడా ఒక ఎన్గుని కూడా కరిస్తే చనిపోయే శక్తి కూడా ఉంటుంది. ఇది దీన్ని ఒక చుక్క వెనంతో మ్యాక్సిమం ఒక 10 నుంచి 20 మెంబర్స్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మా పని నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తం వల్లాఫీస్ 7HR 7 Snakes 7 Animals. ఇంకోటి ఇందాకే ఇంకో స్నేక్ ని కూడా క్యాచ్ చేశాడు. అది చాలా పెద్దగా ఉంది. ఆ స్నేక్ ని డబ్బలో బంధించాడు మొన్న. ఒక్కసారి దాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ మొన్న ఆ పామ్ ని దాంట్లో డబ్బలు పెట్టేసిన తర్వాత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అది చిన్న పామ్ కాబట్టి ఈజీగా దాన్ని డబ్బలు వేయగలిగాం. చిన్న పామే అయినా కానీ అది బైట్ చేస్తే మాత్రం వ్యక్తి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందాకే పెద్ద స్నేక్ అది కొత్తపల్లి గ్రామంలో రెస్క్యూ చేయడం జరిగింది. ఇది ఇండియన్ బ్రాడ్ స్నేక్ అండి. ఇది నాన్ వెనమస్, నాన్ పాయిజన్. యాక్చువల్లీ ఎట్లాంటి స్నేక్ రెస్క్యూ చేసిన తర్వాత తీసుకొస్తున్నాడు ఇంటి నుంచి. అది ఇక్కడ కాలు తరిచింది బయట అయింది. అదే ఇప్పుడు నాకు తెలుసు అది నాన్ వెనమస్ అని. అక్కడ ఉన్న జనాలకు తెలియదు. థర్డ్ జరిగి తోపుతారు కొడితే ఏమి కరిచిన తర్వాత బక్కగా చనిపోతారని. సో అటువంటిది ఏం కాదు. ఇది నాకు ఎన్నోసార్లు కూడా కరిచింది. నేను చూపించినాను కూడా చాలా వీడియోస్లలో. సో ఇప్పుడు దీన్ని నేను బయటకు తీస్తాను. ఇది బాగా స్పీడ్ వస్తుంది. అజంతా ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది.
హెడ్ కొట్టుకున్నాం. ఇది కొట్టుకో రసల్ ఫైబర్. రసల్ ఫైబర్ అంటే స్పెంజర్, స్పెంజర్ రసల్ ఫైబర్. దాని టీత్ అనేది ఒక ఇంచ్ ఉంటాయి అనమాట. దాంట్లో హిమోటాక్సిన్ వెనమ్ ఉంటుంది. స్నేక్ బయట అయిన తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది, రక్తనాళాలు జామ్ అయిపోతుంటాయి, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంటుంది, అండ్ మళ్ళీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. స్నేక్ బయట అయిన తర్వాత చెవుల గంచి కూడా రక్తం వెళ్తుంటుంది. టాయిలెట్ చేస్తే కూడా టాయిలెట్లో కూడా రక్తం వెళ్తుంటుంది. అది ఒకటి రసల్ స్వైపర్, బాగా డేంజర్ ఫామ్ అది. ఆ మా స్నేక్ రెస్క్యూవర్స్ అవి దాన్ని పట్టాలంటే కూడా భయపడుతుంటారు. ఈ ప్రాక్టికల్ కోబ్రా అంటే నాకు పాం. ఈ పాము కరిస్తే కనుక మనకు ఒక 80% అన్న బతికే ఛాన్స్ ఉంటుంది. కానీ అది పాము కరిస్తే బతకరు, రసల్ స్వైపర్ కరిస్తే. సో ఇంకొకటి కామన్ క్రెడ్, కామన్ క్రెడ్ అంటే సైలెంట్ కిల్లర్. నల్లగా ఉంటుంది, దానిపైన వైట్ వైట్ ప్యాటర్న్స్ ఉంటాయి, దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. సాధారణంగా మీరు ఏం చేస్తూ ఉంటారు అసలు మీకు కామన్ వర్క్ ఏంటి, ఈ స్నాక్స్ ఎట్లా మీకు అలవాటు అయింది? అలా రిస్క్తో అనేకమైనటువంటి విష సర్పాలను అతను క్యాచ్ చేశాడు. అయితే ఎవరికైనా పాము కనిపిస్తే మాత్రం వాటిని కొట్టి చంపద్దు. నాకు కాల్ చేస్తే నేను వచ్చి ఆ పాములను క్యాచ్ చేసి మళ్ళీ యథావిధిగా అడవుల్లో వదిలేస్తానంటున్నాడు మొన్న. ఎందుకు అంటే పాముల ఆవశ్యకత కూడా మన ప్రజా జీవితానికి ఎంతో ఉపయోగకరం అంటున్నాడు. అసలు వాటిని చంపడం ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నాడు. పామ్ స్నేక్ బైట్ చేసినా కానీ గంటలోపు హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు సేఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మున్నా చెప్తున్నాడు. శ్రీకాంత్, ఏబిపి దేశం, నిజామాబాద్. ఇది ఇండియన్ స్ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా, బేబీ కోబ్రాని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెళ్ళిపోయింది బేబీ కోబ్రా, ఇండియన్ రాట్ స్నేక్. దీన్ని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఒకవేళ నా పని ఎలా అనిపించిందో దయచేసి ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నా పని కూడా నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తం అల్లాఫీస్. 7 HR 7 Snakes 7 Animals. జై హింద్ దోస్తో, రైట్.